హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ డ్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన వచ్చేటువంటి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ అభ్యర్థులందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సచివాలయ వ్యవస్థలో లక్షల ఉద్యోగాలు మంత్రి పెద్దిరెడ్డి అనేటువంటి హెడ్లైన్స్తో మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ముందుగా ఎవరైతే మరొకసారి ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలి అని భావిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన మిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ గుడ్ న్యూస్ విని వారు కూడా ఆనందపడతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయంలో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోండి, ఈ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే గ్రామ సచివాలయంలో విద్యా కార్యదర్శులపై సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్నకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు అయితే మనకి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. సచివాలయంలో విద్యా కార్యదర్శి పోస్టులు లేదని, విద్యా అసిస్టెంట్లుగా 10,833 మందిని అయితే నియమించామని చెప్పారు. అయితే మనకి నవరత్న కార్యక్రమాలను సక్రమంగా అయితే అమలు చేయాలని, పౌర సేవలను సమర్థంగా అందజేయాల్సి ఉంటుందని చెప్పి ఆయన అయితే వివరించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 126,727 పదవులకు సంబంధించి 109,551 మందిని అయితే నియమించారు. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరొకసారి భర్తీ ప్రక్రియ అనేది చేస్తామని చెప్పి వీరైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే మనకి మరొకసారి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మరొకసారి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు గ్రామ సచివాలయానికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్, అంటే మీకు ఈ యొక్క ఆర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వారు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన వచ్చేటువంటి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసి నొక్కండి. థ్యాంక్ యూ.